అందరికీ నమస్కారం. హ్యాపీ క్రిస్మస్, అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ బాలయ్య గారు ఫ్యాన్స్కి అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సమయంలో నేను చాలామంది ఫ్రెండ్స్కు థ్యాంక్స్ చెప్పాలి, బట్ అంత టైం లేదు. సో ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మిస్టర్ కళ్యాణ్ గారు ఫర్ సెలెక్టింగ్ మీ యాజ్ ద డైరెక్టర్ ఫర్ దిస్ ఫిలిం అండ్ బాలయ్య గారు ఫర్ యాక్సెప్టింగ్ దట్ అండ్ అండ్ రత్నం గారు ఒక మంచి స్టోరీ చెప్పారు. సో and thanks for Kalyana garu for and Balayya garu for giving me wonderful unit like Ramprasad cameraman and Ram Lakshman and Chirantan Bhatt and lot of wonderful technicians. Thank them all. And a lot of very big artists like Murli Mohan garu, chaala mandi artists unnaru, L V Sriram garu. అందరి నాకు ఇచ్చిన ఇద్దరుకు చాలా థ్యాంక్స్. నటాషా హీరోయిన్ అండ్ హరిప్రియ అండ్ థ్యాంక్స్ టు ఆల్ ద ఆర్టిస్ట్ హూ ఆల్ కోఆపరేటెడ్ విత్ మీ అండ్ నయంతార, ప్రకాష్ రాజ్, చాలామంది ఉన్నారు. అందరికి నాకు థ్యాంక్స్ చెప్పాలి. స్టిల్ కెమెరామెన్ ఆనంద్ నుంచి అందరూ, నా అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. శివాజీ రాజా ఆర్టిస్ట్, జువాసి మోగన్, అందరూ చాలామంది ఆర్టిస్ట్, మంచి ఆర్టిస్ట్ ఇచ్చారు. అందుకే థ్యాంక్స్ అందరికీ. సో పిక్చర్ గురించి చెప్పాలంటే నాకు మీరే చెప్పాలి సంక్రాంతి తర్వాత పిక్చర్ ఎలా ఉంటుందని. ఇప్పుడు నేను చెప్పాలంటే సెంటిమెంట్స్ నచ్చిన వాళ్ళు, యాక్షన్స్ నచ్చిన వాళ్ళు, లవ్ సీన్స్ నచ్చిన వాళ్ళు, కామెడీ నచ్చిన వాళ్ళు అందరూ చూసే ఒక మంచి సినిమా వస్తుంది. మీరు అందరూ బాగా సంతోషపడతారు. నన్ను నాకు ఇంకో తెలుగు బాగా రాదు, 4 ఫిలిమ్సే చేశాను తెలుగులో, బట్ బాలయ్య బాబు మంచి తమిళ్ వస్తుంది బికాస్ ఆయన అక్కడే పుట్టారు కదా. అందుకే ఆ డైలాగ్స్ వచ్చింది. ఇక్కడ 2 రాష్ట్రాలుగా ఆయన ప్రాణంని, ఆయన అంటే ప్రాణంని. సో మీ అందరికీ చాలా థ్యాంక్స్ ఫర్ మేకింగ్ దిస్ ఫంక్షన్ ఎ వెరీ బిగ్ గ్రాండ్ సక్సెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మై నా వెల్కమ్ బ్యూటిఫుల్ హరిప్రియ. హాయ్, గుడ్ ఈవినింగ్, అందరికీ నమస్కారం. Firstly, I'm been waiting to say this. అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా ఇది చెప్పాలని. నేను బాలయ్య గారి పెద్ద ఫ్యాన్. మీరంతా అక్కడ అరుస్తుంటే, షౌట్ చేస్తుంటే ఐ ఫీల్ లైక్ వావ్, నేను చేయాలనిపిస్తుంది. సో లెట్ మీ టెల్ యూ దిస్ స్మాల్ స్టోరీ. నేను కన్నడ అమ్మాయి అవును, కానీ పెరిగింది చిక్బళ్ళాపూర్ అనే ఊర్లో. అక్కడ ఎక్కువ తెలుగు సినిమాలు రిలీజ్ అయ్యేవి. So my dad was a big fan of NTR sir. So tarvata nenu Balayya gari movies chusukoni periganu. So and thanks to Kalyan sir. So inta manchi team lo and Balayya sir tho naaku opportunity ichinanduku and KS Ravi Kumar sir tho nenu work chesindi. It was really nice. Thanks to my whole team and Ramprasad garu chaala baga mammalni capture chesaru. అండ్ మెయిన్లీ ఈ సినిమాకు నేను ఉండడానికి కారణం జయశ్రీదేవి మ్యామ్ గారికి. ఆమెకు థ్యాంక్స్ చెప్పాలి, టు బీ ఫ్రాంక్. నారా జయశ్రీదేవి మ్యామ్ గారికి థ్యాంక్స్. బాలయ్య గారు ఆయన సినిమాలు చూసి ఐ టు ఫీల్ సో హ్యాపీ. దాని తర్వాత వెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ విత్ హెమ్, రియలీ ఐ ఫెల్ట్ హీస్ అ జెంటిల్ మ్యాన్. నిజంగా బై హార్ట్ ఈజ్ వెరీ నైస్ పర్సన్ అండ్ వెరీ నాలెడ్జబుల్ పర్సన్. ఏ టాపిక్ తీసుకొని డిస్కస్ చేసినా కూడా యూ హ్యావ్ లాట్ ఆఫ్ నాలెడ్జ్ అబౌట్ ఇట్. సో చాలా తెలుసుకోవచ్చు ఆయన దగ్గర మాట్లాడుతూ ఉంటే. థ్యాంక్ యూ సార్, ఆ కంఫర్ట్ జోన్ క్రియేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. And na visuals ikkada em choopichaledu because director garni adigte adi suspense annaru. So sankranti I am also waiting mee andartho cinema choodaniki. సంక్రాంతి రోజు మీ అందరూ నా విజువల్స్ చూడొచ్చు సినిమాలో. అండ్ అండ్ ఇంకోటి మెయిన్ థింగ్, నేను ఏ థియేటర్లో బాలయ్య గారి సినిమాలు చూశాను అదే థియేటర్లో జై సింహ రిలీజ్ అవుతుంది. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్ అబౌట్ దాట్. అండ్ మా హోల్ టీమ్కి థ్యాంక్స్ చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ హరిప్రియ. అండ్ నౌ ఇట్స్ టర్న్ ఫర్ బ్యూటిఫుల్ నతాషా టు స్పీక్. హలో విజయవాడ. I'm sorry, I don't know how to speak Telugu, but I promise the next time I'm going to talk to you all, I will be talking in Telugu. So forgive me for that. And this is my first Telugu movie, and I am blessed to be standing and sharing this stage with all these people here. I feel truly blessed to have worked with Bala sir in my first movie, because he is a visionary, just like NTR sir, and to work with him and learn so much from him, it's been like a dream. I would like to thank Kalyan sir and Ravi sir, who think I was worthy enough to do this role, and Ramprasad sir for capturing me so beautifully. Thank you so much for the lovely story sir, Ratnam sir. So I think everyone's character in the movie is written beautifully, and you all will get to know when you all watch the movie. Here is my papa from the movie. And I'm so proud to be his daughter. So thank you so much. I hope you all love us and give me the same love you all have been giving Bala sir. And we love you, and we will see you in the theaters this Sankranti. Thank you, Vijayawada. Thank you so much, sir. And let me welcome. Thank you so much, Natasha. And let me welcome Chirantan Bhatt garu to speak a few words. Hero of the day and Balayya garu swayanga antunnaru. Good evening. Very happy to be here in Vijayawada. This first time for me in this new state of Andhra, and I'd like to also thank all the distinguished ministers who are here for this function, taking your time in coming here for this function. And first of all, let me start by thanking Kalyan sir, my producer, for giving me this opportunity to do this wonderful movie Jai Simha. And then next, I'd like to thank Ravi Kumar sir, who is himself a school of filmmaking. Thank you for, I'm honored to be schooled under him in this film. Thank you so much, sir. And also I'd like to thank of course Balakrishna sir for again believing in me and giving me this opportunity after Gautami Putra Shatakarni. And thank you so much, sir. Wonderful working with you and working on this film, which is completely different from Shatakarni, and it was a wonderful experience. So thank you so much, sir. I'd also like to thank the entire unit who has done a wonderful job on this film. The writers, Ratnam sir, Ramprasad sir, the DOP, for capturing this film so beautifully. And of course, I'd like to thank my music team, starting with the lyricist Bhaskar Bhatla sir. He's here. So please, for writing two wonderful songs for this film. Ram Jogya Shastri sir, who couldn't make it, Shri Mani, Noel. Thank you so much for giving this film your all. And I'd also like to thank my musical team, Prateesh Mehta, Vinayak Manohar, all the singers. Thank you so much. And Vijayawada, thank you for coming here, taking time out, and coming for this function. Thank you so much. Thank you, Chirantan Bhatt garu. And CK Entertainments Adhineta. Let me welcome Nirmata C Kalyan garni. Nirmathalandaru tarafuna maatladalsiniga aahvanistunnaam Shri C Kalyan garu. Nandamuri abhimanulandariki na namaskaram. First, nenu మనస్ఫూర్తిగా శిరస్సు ఉంచి నమస్కరించాల్సింది మా హీరో బాలయ్య బాబుకి. ఎందుకంటే కామన్గా ఒక హీరోతో ఒక సినిమా తీస్తే బాగా ఆడకపోతే మళ్ళీ తర్వాత ఆలోచిస్తుంటారు డేట్లు ఇచ్చేదానికి. కానీ మనం ఒక చరిత్రాత్మకమైన చిత్రం తీసాం, నేషనల్ ఇంటిగ్రిటీ ఫిలిం తీసాం, కానీ మాస్ ఫిలిం తీయలేదు. సూపర్ సినిమా తీయాలని చెప్పి నన్ను పిలిచి నువ్వు ఈ సినిమా చేయాలని చెప్పి ఫస్ట్ ఇద్దరం సినిమా చేద్దాం అనే దాని మీద స్టార్ట్ అయ్యాం. నేను ఎక్కువ మాట్లాడను, ఎందుకంటే ఈ సంక్రాంతి సింహం మీకు సంక్రాంతి రోజున వాట్ ఈజ్ సీకే ఎంటర్టైన్మెంట్, వాట్ ఈజ్ కేఎస్ రవికుమార్, వాట్ ఈజ్ రాంప్రసాద్, వాట్ ఈజ్ రత్నం, వాట్ ఈజ్ చిరంతన్ భట్, అలాగే ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు. ఆ ముగ్గురు హీరోయిన్ల మధ్యన ఉంటే డ్రామాలో ఒక 3 క్యారెక్టర్లు ఉంటాయి. ఒక ఎల్బి శ్రీరామ్ గారితో క్యారెక్టరు ఈ సినిమాలో స్టార్టింగ్ ఒక ఎమోషన్ తీసుకెళ్లేదానికి, ఒక మురళీ మోహన్ గారితో క్యారెక్టరు. వీటన్నిటినీ మించి సినిమా ప్రేక్షకుడిని కళ్ళ నీళ్లు పెట్టించేటటువంటి ఒక క్యారెక్టర్ లీడ్ తీసేటటువంటి ప్రకాష్ రాజ్. మీకు ఒక్కటి మాత్రం చేస్తున్నాను, బాలయ్య గారు ఫైట్లు చేసిన దానికి మీరెంత ఎగిరి చప్పట్లు కొట్టారో, థియేటర్లోంచి బయటకు వచ్చేటప్పుడు కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ అదే చప్పట్లు కొడుతూ వస్తారు మీరు బయటికి. ఇట్ ఈజ్ ఏ ఛాలెంజ్ ఆఫ్ 2018. డెఫినెట్గా సంక్రాంతి సింహం పవర్ ఏంటో ఆ రోజు చూపిస్తుంది. ఇదే సభాముఖంగా నేను మా నారా లోకేష్ బాబు గారికి ఒకటి చెప్తున్నాను, బాబు గారు మీ చేత్తో ఇనాగరేషన్, ఆడియో ఇనాగరేషన్ సినిమా సూపర్ హిట్ అవ్వద్దు ఫస్ట్ సినిమా, మళ్ళీ మీ దగ్గరికి అపాయింట్మెంట్లు స్టార్ట్ అవుతాయి, తెలుగు సినిమాలు మీ చేత్తో చేయాలి మీ చేత్తో చేయాలి అని చెప్పి వరుస స్టార్ట్ అవ్వద్ది. అలాగే నాకు నాన్నగారు 3 సినిమాలు చేసి పెట్టారు, నేను బాగా డబ్బులు సంపాదించాను ఆ సినిమాల్లో. డెఫినెట్గా చేస్తున్నాను ఇదే గడ్డ మీద, ఎందుకనంటే మేము చాలా టెన్షన్ పడి చాలామందికి నమ్మకం లేదు ఇంకా మన సినిమా 12వ తారీఖు వస్తుందని. కానీ ఈరోజు మన సినిమా రెడీ, మనం చూసుకునేదానికి మీ అందరికీ సభాముఖంగా చేస్తున్నా. సినిమా చూసుకున్న తర్వాత నేను ఏ జిల్లా అమ్మలా నేనే ఉంచుకున్నా ఎంటైర్ సినిమా, ఇదే మై ఓన్ రిలీజ్. ఒక్క బాలకృష్ణ గారి సినిమాని ఎవరైనా సొమ్ములు చేసుకుంటారు, ఇది 10 రూపాయలు కాదు 100 రూపాయలు వస్తుంది. ఆ 100 రూపాయలు నేను ఎంజాయ్ చేయాలి, దాంట్లో వచ్చే ఆదాయాలతో ఆయన చేసే క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి నేను ఫండింగ్ చేయాలని చెప్పి లోపల అనుకొని నేను స్టార్ట్ అయ్యాను. ఇట్ ఈజ్ మై డ్రీమ్ ప్రాజెక్ట్, నిజంగా చేస్తున్నాను. సభాముఖంగా నేను సారీ చెప్పాలి మా డైరెక్టర్ గారికి, నిద్రలేసి 6 గంటలకు ఫోన్ చేసేస్తాను నేను. ఆయన టెన్షన్ ప్రశాంతంగా లేచి దేవుడు పూజ చేసుకొని 8 గంటలకి రిలాక్స్ అయ్యి ఆయన, మనం 6 గంటలకు స్టార్ట్ చేసి సార్ అది సార్ ఇది సార్ అనగానే సార్ నాకు కూపుడురే సార్ నాకు కూపుడురే సార్ అంటుంటారు. అలాగే మా రాంప్రసాద్ రాత్రి 2 గంటలకు కూడా పోయి హింస పెట్టా. ఈ ట్రైలరు ఇవన్నీ మీకు అంత గొప్పగా చూపించాలని చెప్పి అడిగాడు. ఏమయ్యా ఈ ప్రొడ్యూసర్ 2 గంటలకు రాత్రి 2 గంటలకు వస్తాడా అని చెప్పి అక్కడి నుంచే వచ్చాం. ఈ గడ్డ మీద మనమేమిటో చూపించే రోజు జనవరి 12 సంక్రాంతి సింహం వస్తుంది. జై బాలయ్య. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంతటి అందమైన విందుని మాకు వడ్డించబోతున్నందుకు ధన్యవాదాలు. అండ్ మీ కాన్ఫిడెన్స్ కి మరొకసారి జోహార్లు. నమ్మకం అమ్ము చేయని నందమూరి అభిమానులు మీ వెంటే ఉన్నారు సార్. అండ్ ఇప్పుడు శ్రీ నారా లోకేష్ గారు మాట్లాడే ముందు ఒక అందమైన ఘటన ఇప్పుడు జరగబోతుంది. అదేంటంటే లోకేష్ గారి చేతుల మీదుగా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి 1,00,000 రూపాయల విరాళం మరొక అభిమాని అందజేయమోరుతున్నారు. శ్రీ రామ్మూర్తి రెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. శ్రీ నారా లోకేష్ గారి చేతుల మీదుగా నందమూరి బాలకృష్ణ గారికి రామ్మూర్తి రెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. 1,00,000 రూపాయల విరాళం క్యాన్సర్ హాస్పిటల్కి. లోకేష్ గారు మాట్లాడే ముందు మరొకటి మా స్పాన్సర్ శ్రీ కావూరి అశోక్ గారు ప్రత్యేకంగా ఈరోజు బాలకృష్ణ గారిని అభినందిస్తూ వారికి బొకే అందజేయాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. శ్రీ కావూరి అశోక్ కుమార్ గారు కావూరి గ్రూప్కి అధినేత, ఇన్ఫ్రా ఎంటర్టైన్మెంట్ అండ్ హాస్పిటాలిటీ ఈ రంగాల్లో అభివృద్ధి చెందుతున్న యువ వ్యాపారవేత్త. ఈనాటి మా కార్యక్రమానికి ముఖ్య స్పాన్సర్ కావూరి గ్రూప్. వెల్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ శ్రీ దేవినేని చందు గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. కృష్ణా జిల్లా తెలుగు యువత అధ్యక్షులు దేవినేని చందు గారు నారా లోకేష్ గారికి, నందమూరి చంద్రబాబు నాయుడు గారికి గజమాల. నందమూరి తారక రామారావు గారికి వారసుడు నటసింహం శ్రీ బాలకృష్ణ గారు అయితే మన స్వర్ణాంధ్రని నవ్యాంధ్రని నిర్మించబోతున్న సారథి శ్రీ నందమూరి చంద్రబాబు నాయుడు గారి వారసుడు శ్రీ నారా లోకేష్ గారు. ఇద్దరు వారసులు ఇక్కడ ఉన్నారు. అయితే క్విక్గా రత్నం గారు, అందరూ మీ గురించి మాట్లాడారు కాబట్టి మా లోకేష్ గారు మాట్లాడే ముందు ఒక్కసారి క్లుప్తంగా మాట్లాడతారు. రత్నం గారు ఒక్క డైలాగ్ వదిలేయండి సార్. రత్నం గారికి మైక్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. శ్రీ కళ్యాణ్ గారి చేతిలో మైక్ ఉంది. కళ్యాణ్ గారు రత్నం గారికి మైక్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. రత్నం గారు ఇక్కడికి రారా సార్. రత్నం గారు ఇక్కడికి రండి సార్. థ్యాంక్ యూ.